నమస్తే, వెల్కమ్ టు డెమోక్రటిక్ న్యూస్. టుడే హాట్ టాపిక్ వచ్చేసి కరోనా వల్ల కంప్లీట్ లాక్డౌన్స్ దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. మరి దాదాపు లాక్డౌన్ అనేది ఒక సంవత్సర కాలపాటు నడిచింది. దాని తర్వాత మెల్లిమెల్లిగా విద్యా సంస్థలు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా బయట కంపల్సరీగా మాస్కులు పెట్టు తిరగాలి, కొంత ప్రికాషన్స్ అయితే తీసుకోవాలని చెప్పి కొన్ని కొన్నిగా ఏదైతే కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్, ప్రకృతి వైపరీత్య సవరణ చట్టానికి సంబంధించిన ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం ఎన్ని మార్గదర్శకాలు ఇచ్చిందో, ఆ మార్గదర్శకాలన్నింటినీ ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తూ వస్తున్నారు. ప్రధానంగా విద్యా సంస్థలు, అదేవిధంగా వైద్య సేవలకు సంబంధించి కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే స్కూల్స్ దాదాపు ఫిబ్రవరి 1st నుంచి ఓపెన్ చేసే కొన్ని రాష్ట్రాలు ఇదివరకే ఓపెన్ చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు త్వరలో స్కూల్స్ ఓపెన్ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దానికోసము విద్యా వ్యవస్థలో కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేస్తూ, అంటే కొంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అదేవిధంగా శానిటైజేషన్స్ పర్టికులర్గా కంపల్సరీగా కొన్ని నిబంధనలను పాటిస్తూ స్కూల్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. దాని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాల అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి స్కూల్స్ ఓపెన్ చేయాలా లేదా విద్యా వ్యవస్థను సరైన గాడిన పెట్టే విధంగా ఆ యొక్క పర్మిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం వదిలేసింది. అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మన సినిమా రంగానికి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి పర్టికులర్గా పాయింట్ మాట్లాడితే, సినిమా రంగంలో కరోనా వల్ల అనేక మంది కార్మికులు చాలా నష్టాల బారిన పడ్డారు. పర్టికులర్గా ఎవరైతే పెద్ద కళాకారుల నుంచి చిన్న కళాకారుల వరకు, పర్టికులర్గా ఎవరైతే చిన్న చిన్న కళాకారులు రోజు పూట గడుపుకొని, అంటే రోజు డబ్బులు వస్తేనే ఒక ఏదైనా ఒకటి వాళ్ళ ప్రతిభను బయటపెట్టి డబ్బులు ఏదైనా షూటింగ్ చేసుకొని కానీ వచ్చిన డబ్బులతోనే తినే వాళ్ళకి మరీ ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. దానికోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ అక్కడున్న సినిమా రంగంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత హెల్ప్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా దాని నుంచి తీసుకుంటూ వస్తే సినిమా రంగంలో ఇదివరకే కేంద్ర మార్గదర్శకాల ప్రకారం 50% మాత్రమే ఫీల్ చేసుకోమని చెప్పారు. మరి ఆ 50% అంటే ఒకరి తర్వాత ఒకటి మధ్యలో సోషల్ డిస్టెన్స్ ఒక 1 మీటర్ ఉండే విధంగా మీరు టికెట్స్ బుక్ చేసుకోండి, సినిమాలు చూడండి అని చెప్పి ఇటు ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తుంది. కానీ దాని తర్వాత ఇవాళ కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రకృతి వైపరీత్య చట్టానికి సంబంధించి ఒక కొత్త చట్టము, ఆ కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో రేపటితో ముగియనున్నాయి. మరి ఆ ముగియనున్న సందర్భంలో ఏదైతే 50% కెపాసిటీ సినిమా హాళ్ళకి ఇచ్చారో వాటిని మిగతా అంటే ఇంతకుముందు ఎలా ఉన్నదో, నార్మల్గా ఎలా ఉందో అలా కంప్లీట్గా సెట్ చేసుకోండి. అదేవిధంగా ఎగ్జిబిషన్లకు కూడా పర్మిషన్లు ఇచ్చారు. అదేవిధంగా కంటోన్మెంట్ జోన్లకు సంబంధించి కంటోన్మెంట్ జోన్లో కూడా ఇదివరకు నార్మల్గా ఎలా ఉందో అలాగే ఉండే విధంగా పర్మిషన్స్ ఇచ్చారు. లాక్డౌన్ ముందు ఎలా ఉందో అలాగా. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్లకు కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్కటిగా కరోనాకు సంబంధించిన లాక్డౌన్లో ఏవైతే ఆంక్షలు విధించారో అవన్నీ సడలింపులు చేస్తూ వస్తున్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు రేపటితో ముగినుండడంతో కంప్లీట్ సడలింపులు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ దేశంలో కూడా కొన్ని మొత్తం కంప్లీట్ ఇప్పటి వరకు సడలింపులు కంటిన్యూ అయినాయి. ఒకవేళ కనుక ఇంకా కరోనా ఎక్కడైనా ఎక్కువగా కనపడుతుంది అనే ప్లేస్లో ఏదైనా ఉంటే దానికి సంబంధించి కొంత మన వరకు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని దాన్ని సెట్ చేసుకోవాల్సింది. దీనికోసము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే చూసుకున్నాం, రాష్ట్రంలో దాదాపు 199,000 మంది యాప్లో ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సింది దాదాపు ఇవాళ 400 కేంద్రాలుగా ఒక 20,000 టీకాలు సరఫరా చేయబోతున్నట్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇదివరకే దాదాపు ఒక 20,000 మందికి టీకాలు అందాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని రోజుల్లో 2-3 రోజులకు ఒకసారి కంపల్సరీ ఒక 20,000 నుంచి 40,000 వరకు టీకాలు అందజేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి ఇది ఇవాళ అప్డేట్స్, చూస్తూనే ఉండండి డెమోక్రటిక్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్.